మిత్రమా నమస్కారం. ఈరోజు కేసీఆర్ తలపెట్టిన ప్రగతి నివేదన సభ, దానికి కేసీఆర్ క్షమాపణ సభ అని చెప్పుంటే ఇంకా కరెక్ట్ నామకరణం అయ్యేదేమో. అది ఈ సభలో కేసీఆర్ గారు ముస్లింలకి గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనందుకు క్షమాపణ చెప్పాలి. ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ కట్టిస్తారని చెప్పి మాట మరిచినందుకు క్షమాపణ చెప్పాలి. ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకి నీళ్లిస్తా అని చేయలేనందుకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తా అని చెప్పి చేయనందుకు క్షమాపణ చెప్పాలి. ఈ సభ పేరు ప్రగతి నివేదన సభ కాదు, కేసీఆర్ క్షమాపణ సభ అని చెప్పుంటే బాగుండేదేమో. నమస్కారం.